గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికకు ముహూర్తం కుదిరింది ఫిబ్రవరి పదకొండున కొత్త పాలకవర్గం కొలువు తీరుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది అదే రోజు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుందని తెలిపింది గ్రేటర్లో హంగ్ రావడంతో ఈ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది ఫిబ్రవరి పదకొండున కొత్త మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ ను ఎన్నుకోనున్నారు ఉదయం పదకొండు గంటలకు కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు అనంతరం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ముందుగా మేయర్ ఆ తర్వాత డిప్యూటీ మేయర్ ను ఎన్నుకుంటారు ఏదైనా కారణాలతో పదకొండున ఎన్నిక నిర్వహించలేని పక్షంలో మరుసటి రోజు ఎన్నిక నిర్వహించాలని ఎస్సీసీ స్పష్టం చేసింది మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక పర్యవేక్షణకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కొత్తగా ఎన్నికైన నూట యాభై మంది కార్పొరేటర్ల పేర్లను నమోదు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది డిసెంబర్లో జరిగిన గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడింది ఇటీవలి ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ యాభై ఆరు సీట్లకే పరిమితమైంది రెండు వేల పదహారు ఎన్నికల్లో తొంభై తొమ్మిది చోట్ల నెగ్గి ఏకపక్షంగా గ్రేటర్ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకున్న గులాబీ పార్టీకి ఈసారి ఏకంగా నలభై మూడు స్థానాలు తగ్గాయి బిజెపి నలభై ఎనిమిది డివిజన్లలో విజయం సాధించింది కాగా మజ్లిస్ మరోసారి తన బలాన్ని నలభై నాలుగు స్థానాల్లో నెగ్గించుకుంది అయితే ఇక్కడ ఎక్సఫీషియో ఓట్లు కూడా కీలకం కాబోతున్నాయి దీంతో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది